హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం వేరబుల్ డివైసెస్లో చాలా ప్రోడక్ట్స్ని అయితే చూస్తూ వచ్చామన్నమాట. అంటే స్మార్ట్ ఇయర్ ఫోన్స్ కానివ్వండి, రిస్ట్ బ్యాండ్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గ్లాసెస్, అలాగే స్మార్ట్ ఫుడ్వేర్, స్మార్ట్ రింగ్స్, ఈ విధంగా మనం చాలా ప్రోడక్ట్స్ అయితే చూసాం. ఇవి కాకుండా మరికొన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి కానీ బట్ ఒకసారి మార్కెట్లో అంత సక్సెస్ అయితే కాలేకపోయినాయి. అయితే ఈరోజు మరో ప్రోడక్ట్ అయితే మన ముందుకైతే వచ్చింది, అదే ఏఐ పిన్ అనమాట. సో ఈ ఏఐ పిన్ ఏమిటి, సో ఈ ఏఐ పిన్ వల్ల భవిష్యత్తులో మనకి ఎటువంటి మార్పులు మనం చూడబోతున్నాం అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే, ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అనే కాదు, ఈ ప్రోడక్ట్ని ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, బెతానీ ఇమ్రాన్ చౌదరి, యాపిల్ ఎంప్లాయీస్, అక్కడి నుంచి అయితే మానేసి వీళ్ళు స్టార్ట్అప్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. దీని పేరు వచ్చేసరికి హ్యూమన్ అనే పేరు అయితే పెట్టారు. సో ఈ ఐకాన్ కూడా మనకు కొంచెం యాపిల్కి అయితే దగ్గరలో ఉంటుంది. ఇది మన చంద్రాకారంలో ఉన్నప్పటికీ ఒక పక్కన కొరికేసినట్టుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అంటే అక్కడి నుంచి వచ్చారు, ఆ వాసన ఎక్కడ పోతుంది లేండి. అయితే వీళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త డివైస్ ఏఐ పిన్ చూడడానికి, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ మీరు రోడ్ మైక్రోఫోన్ అయితే చూస్తున్నారు కదా, ఇలాగే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. బడసరికి ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనము వేరబుల్ డివైసెస్ చాలా అయితే చూసాం, మార్కెట్లో చాలా అయితే వచ్చినాయి. బడసరికి వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది యూనిక్ అయితే కాబోతుంది అనమాట. ఓ విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ని రీప్లేస్ చేసే సత్తా అయితే ఈ ఏఐ పిన్కు ఉందని చెప్పి అయితే చెప్పొచ్చు. యాక్చువల్గా ఏఐ పిన్ ఎలా ఉంటుంది, అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇది చూడడానికి స్క్వేర్గా అయితే ఉంటుంది. ఏఐ పిన్తో పాటు ఛార్జింగ్ కేసును కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇయర్ బడ్స్ ఎలాగైతే ఛార్జింగ్ కేసులో పెట్టి ఛార్జ్ చేసుకుంటాం, ఆ విధంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంటుంది, త్రూ దాని నుంచి వైర్లెస్లీ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఒక బ్యాటరీ బూస్టర్ను కూడా అయితే దీనికి ప్రొవైడ్ చేస్తారు. సో అది మ్యాగ్నెట్తో వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ కాలర్ దగ్గర ఇక్కడ పెట్టుకున్నప్పుడు లోపల సైడ్ నుంచి బ్యాటరీ మ్యాగ్నెట్ని అయితే పెట్టుకొని బ్యాటరీని అయితే బూస్ట్ చేయవచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రా బ్యాటరీని కూడా పవర్ అయితే అందించవచ్చు. అంటే ఇక్కడ బ్యాటరీ బూస్టరు అలాగే కంప్యూటర్ రెండు సపరేట్గా ఉంటాయి. ఇక ఈ డివైస్ మనకి ఎలా పనిచేస్తుందంటే, ఒకటి వాయిస్ కమాండ్ అనమాట. సో త్రూ ఏఐ ద్వారా వాయిస్ కమాండ్ త్రూ పనిచేస్తుంది. టచ్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇంకోటి గెస్చర్స్, ఫింగర్తో మనం ఇలాగ ఇది ట్రాక్ చేస్తుంది అనమాట ఫింగర్స్ని, త్రూ దాని నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఫైనల్గా ఇందులో హైలైట్ ఏంటంటే లేజర్ ఇంక్ డిస్ప్లే అనమాట. సో మన అరచేయి ఉంటుంది కదా, అరచేయి ఇలాగ దీని ముందు ఇలా పెట్టంగానే డిస్ప్లే అనేది మన అరచేయిలోకి అయితే వస్తుంది. సో త్రూ ఇక్కడ నుంచి మనం డిస్ప్లేని అయితే చూసుకోవచ్చు. సో ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, మెసేజ్ మీకు అక్కడే కనిపిస్తుంది, కాల్ వచ్చినా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే అంటే టచ్తోనూ ఆన్సర్ చేయొచ్చు, లేదా వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు. అలాగే స్క్రీన్ని మనం ఆపరేట్ చేయాలంటే చెప్పాను కదా, గెస్చర్ని యూజ్ చేసి లేదంటే మన అరచేయిని అటు ఇటు మూవ్ చేస్తూ ఈ స్క్రీన్ అయితే ఆపరేట్ చేయొచ్చు. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఇలాగ పిడికిడి పిగించి మళ్ళీ ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి క్లాక్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ రెండు ఫింగర్స్ మనం టచ్ చేస్తూ వెదర్ని కానీ వేరే మెనూ ఆప్షన్స్ని అయితే చూడొచ్చు. ఈ విధంగా మనకి గెస్చర్స్ అయితే ఉపయోగపడతాయి. అరచేతిలో అయితే మనం డిస్ప్లేని అయితే చూడొచ్చు. బట్ ఒకసారి ఇది మోనో డిస్ప్లే, కరెక్ట్ డిస్ప్లే అయితే కాదు. మరి అవుట్ సైడ్ సన్ విజువాలిటీ ఎలా ఉంటుందనేది తెలీదు. ఇంకా స్టార్ట్అప్లోనే ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనకి ఈ టైపు లేజర్ డిస్ప్లేతో కీబోర్డ్స్ వచ్చేవి, అటువంటి డిస్ప్లే అయితే మనకి అరచేతిలో కనిపిస్తూ ఉంటుంది. డివైస్లోని హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి బిల్టిన్ స్పీకర్ ఉంటుంది, అలాగే బిల్టిన్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే 13 MP అల్ట్రా వైడ్ RGB కెమెరా అయితే ఉంటుంది. ఇది కాకుండా డెప్త్ సెన్సారు అలాగే ట్రాకింగ్ సెన్సారు ఈ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. టాప్లో వచ్చరికి ఒక LED లైట్ అయితే ఉంటుంది, నోటిఫికేషన్ కోసం మన కాల్ వచ్చినప్పుడు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అక్కడ లైట్ అయితే వెలుగుతుంటుంది. దాని త్రూ మనం కాల్ వస్తే కాల్ ఆన్సర్ చేయొచ్చు. కాల్ చేయాలన్న అక్కడి నుంచి మనం ఇప్పుడు మనం అసిస్టెంట్ వాడుతున్నాం కదా, అలాగే అసిస్టెంట్కి చెప్పి మనం కాల్ చేయొచ్చు. ఏదైనా మెసేజ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే, సో మనం చెప్పామనుకోండి అది మెసేజ్ తయారు చేసేస్తుంది. ఇందులో మనకి ChatGPT ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. సో అందువల్ల ఆ మెసేజ్ కావాలనుకుంటే దాన్ని ఇంకా బెటర్గా చేయమంటే దాన్ని ఇంకా బెటర్గా డెవలప్ చేసి అవతల వాళ్ళకి అయితే పంపిస్తుంది. ఇక ఇంతేకాకుండా ఇందులో మీకు ట్రాన్స్లేట్ కూడా ఫీచర్ ఉంటుందన్నమాట. సో మీరు అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది ఇది రికార్డ్ చేసుకుంటుంది. సో దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి మనకి వినిపిస్తుంది, మనం మాట్లాడేది రికార్డ్ చేసి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ భాషలో వినిపిస్తుంది అనమాట. సో ఇటువంటి ఫీచర్ని కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ చాలా వరకు మనకు మొబైల్ ఫోన్స్లో ఉంటాయి, బట్ ఒకసారికి డైలీ లైఫ్లో మన పనులు మనం చేసుకుంటూనే దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇక ఇందులో మీకు 13 MP కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. రెండు ఫింగర్స్తో మనం డబుల్ ట్యాప్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒక యాక్షన్ కెమెరాలాగా అయితే పనిచేస్తుంటుంది. 120 degrees మనకి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, అలాగే వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంది. సో ఇందులో సేవ్ అయిన ఫొటోస్, వీడియోస్, ఎనీ అదర్ డేటా మనం చూడాలనుకుంటే త్రూ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంక ఇందులో ఉన్న మరో బెటర్ ఫీచర్ ఏంటంటే స్కాన్ ఆబ్జెక్ట్. ఏదైనా ఆబ్జెక్ట్ని దాని ముందు పెట్టి మనం స్కాన్ చేయమంటే స్కాన్ చేసి దాని గురించి మరింత డీటెయిల్గా మనకి వివరణ అయితే ఇస్తుంది అనమాట. అలాగే ఏదైనా ఒక ఐటమ్ ఉందనుకోండి, సో ఐటమ్ని కూడా దాని ముందు పెడితే ఆ ఐటమ్ ఏమిటి, ఆ ఐటమ్ ప్రైస్ ఎంత, కావాలనుకుంటే ఐటమ్ అక్కడ నుంచే సో ఐటమ్ చూపించి ఐటమ్ కొను అంటే
ఇది కొనేస్తుంది అనమాట. అంటే త్రూ ఆన్లైన్ ద్వారా కొనేస్తుంది. ఇక ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, ఈ ఫుడ్ ఐటమ్ ను మనం దీంట్లో దీన్ని చూపించి ప్రోటీన్స్ ఎంత ఉన్నాయని అడిగితే సో దాంట్లోని ప్రోటీన్స్ ఎంత ఉన్నాయనేది చెప్తుంది. తర్వాత మనం ఆ ఫుడ్ ఐటమ్ నేను తినేస్తున్నానని చెప్పాము అనుకోండి, ఆ బాడీలో ఉన్న ప్రోటీన్స్ పర్సంటేజ్ ఎంత ఉందనేది కూడా ఇదైతే చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీకు చెప్పింది రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేయగలిగే ఫీచర్స్ని అయితే చెప్పాను. ఇవి కాకుండా మరెన్నో ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే యుఎస్లో 16వ తారీఖు నుంచి వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ $699 అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర దగ్గర 58,200 రూపాయలు అయితే పడుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ డివైస్కి ఫోన్తో కనెక్ట్ చేయడానికి అయితే ఉండదు, దీనికి సపరేట్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని అయితే ఇచ్చుకోవాలంటే త్రూ ఈ సిమ్ ద్వారా అయితే వర్క్ చేస్తుంది. దానికోసం మళ్ళీ ఎవ్రీ మంత్ $24 ఏమో అక్కడైతే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది మనకి ఒక స్టార్టింగ్ స్టేజ్లోనే ఫస్ట్ డివైస్ కాబట్టి సో దీనికి సంబంధించిన ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, అలాగే ప్లాన్స్ కూడా సపరేట్గా అయితే ఉంటాయి. ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి డైలీ లైఫ్లో కనుక వచ్చేసిందంటే సేమ్ మొబైల్ ఫోన్ లాగే మనం సెకండరీ మొబైల్ లాగా అయితే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మొబైల్ని ఎక్కువగా పట్టుకోకుండానే దీని నుంచి అయితే ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ సక్సెస్ అయిందంటే అప్పుడు దీని ప్రైజెస్ తగ్గే అవకాశం అయితే ఉంది, అలాగే మనం రెగ్యులర్గా వాడే నెంబర్ను కూడా ఇందులో యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ కొత్త ఇన్వెన్షన్? సో ఇది సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారా లేదా? నాకైతే కొంచెం సక్సెస్ అయ్యేలాగే కనిపిస్తుంది, ఎందుకంటే దీనికోసం వర్క్ చేసింది యాపిల్ ఎక్సెంప్లైస్ కాబట్టి నాకు ఎందుకో సక్సెస్ రేట్ ఎక్కువగానే కనిపిస్తుంది. సో మీకు ఈ కొత్త డివైస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.